ఈ ఇల్లు మొన్న ఇల్లు కంటే కాంత పెద్దదిగా ఉండదా? అవు అవు, ఈ ఇంట్లో మన నాగరాజు వదిలితే పెద్ద డబ్బే వస్తది. మరి లాగించేద్దామా? మొన్న మనం ఆ ఇంట్లో పాముంది వెళ్ళామా, 60 రూపాయలు సంపాదించిందా? నా నోట్లో చేపల గుర్తు లేకుండా మట్టి కొట్టినావు. ఎప్పుడు తిండి గొడవే బావమరిది, నువ్వు ఒక పెద్ద ప్రతి ఇంట్లోనూ పళ్ళు లేని బొక్కు బావులు డబ్బులు సంపాదిస్తారా? ఉండండి, మీ పని చేస్తాను. ఏం పావులు సావులు ఇలా దిగబడ్డారేంటి? ఇడున్నావేందమ్మో? ఇది నా సొంతిల్లే సావులు. మొన్న ఆ ఇంట్లో కాబట్టావు? నేను ఈ ఊళ్ళో 5-6 ఇళ్ళలో పనిచేస్తున్నాను. ఏ ఇంట్లో పనిచేసినా ఆ ఇల్లు నా సొంతలే. నీ వరవే బాగుందే, ఈ ఇంటి యజమాని వీలు ఆయనతో పనుందే. ఎవరై మీరు? మేము పావులలో ఉండే. అయితే ఇలా వచ్చారే? మన ఇంట్లో పావుందటయ్య గారు పట్టడానికి వచ్చారు. మీరేం భయపడకండి, నేను బూరా ఉదేనంటే నాగలోక నుంచి నాగరాజు కూడా వచ్చి పరిగి పాడతాడు. అవునయ్య గారు, వీళ్ళు పెద్ద పావులు పట్టే మంత్రగాళ్ళు. మన నాయుడు గారి ఇంట్లో 4 అడుగుల పావులు పట్టారు. అయితే త్వరగా పట్టండి, నాకు భయంగా ఉంది. మోగించు. ఇదిగో కర్పూరం ఉందే. ఎప్పుడు ఆడిపినా సమయాన్ని గెలిగించు. దీపాలు ఆడిపడి అక్కడికి కుకో. పాము ఏడా కాపడలా అయ్యా. ఎందుకైనా మంచిదే, కాస్త కర్పూరం తెప్పించండి. అలాగే. ఇదిగో నువ్వెంత మోగించినా నాగపాము రాదు. ఎందుకనే? దాన్ని గుంత కట్టి పారేశా. బామర్ద్యా, మన రంగు బయటపడిందే. అమ్మ తల్లే, నీకు పుణ్యం ఉంటుంది, ఆ పాము మీదే మేము బతుకుతుంటాం. తెచ్చియమ్మా, చచ్చి నీ కడుపును పొడతా. నువ్వా నా కడుపును పుట్టా? ఒక పని చేస్తే వదులుతాను. ఏం చెప్పమ్మా, ఆడన్నా కాకపోతే నేనన్నా నీ కడుపును పుడతా? నువ్వు వద్దు. మీరు రోజు సంపాదించే డబ్బుల్లో సగం నాకిస్తే పాములు వదులుతాను. ఒప్పేసుకోమంటావా? ఒప్పేసుకో. అమ్మో, ఒప్పేసుకున్నావు, సగం మీకు సగం నాకు. తెచ్చి అమ్మా, మా సిట్ తల్లి కదూ, రేసం చప్పుకోవాలి. తెచ్చి అమ్మా. సడేలే బామర్ద్యా, నీకు పలావ్ కాదు, పత్రి తిండే కదే. ఇదిగోనయ్య కర్పూరం, ఇదన్నా వెలిగించో. కూకో. నాగరాజు వచ్చాడు. సుశరాయ గారు, సమయానికి మేము రాకపోతే అంత పెద్ద పాము మిమ్మల్ని ఫోటేసి ఉండేది. నిజమేనయ్యా, దేవుళ్ళు వచ్చి కాపాడు. నీకెంత కావాలో చెప్పు. అలా రేటు 50 రూపాయలు. తర్వాత మీ ఇష్టం, పదో పదికి వేసియండి. ఇదిగో 60 రూపాయలు తీసుకో. వత్తం. ఎక్కడ పోతున్నారు? నా వాట ఏది? ఎరిగిపోతున్నా, మీన్నగా ఉండం. ఇదో నీ వాట. ఇంకో 10 జ్ఞాపకం ఉండదే. బొమ్మర్ద్యా, ఈ పిల్ల గట్టిదే. 30 రూపాయలు. నెల రోజులు కష్టపడినా 30 రాల. ఒక్క రోజులో 30 రూపాయలు. మా తల్లే, నీ ఇవ్వడమే బాగుండదమ్మా. 30 రూపాయలు కొట్టేసినా మాకు 3 అవర్లు పెట్టినా. ఏడవకయ్యా, నీకు ఉపాయం చెప్తాను. అదిగో అటు చూడు, ఆ ఇంట్లో లక్షాది గారు ఉన్నాడు. వాడింట్లో పాము వదిలితే 100 వస్తాయి. బావమర్ద్యా,
మన అదృష్టం పండే మంచి ఆడబోకరి దొరికిందే. అవును, దానికి మనం ఇది ఎందుకంత ఇట్టాం? అది నా మీద కన్నేసింది. ఏంది నీ మీద కన్నేసింది? నువ్వు నా నోట మనగొట్టే రకం. అబ్బా ఏమిటా నీ మోడ్ సరసం? కంటి ముందు దొంగతనం జరిగితే కొత్తగా ముద్దెట్టుకుంటానా? ఏయ్, నాకేం తక్కువే? నాలాంటి అందుగా నీకు దొరకద్దు. ఏంటి నీ వాగుడు, నీ నోటికి హద్దు పద్దు లేదా? అది చిన్నపిల్ల, దాన్ని ఎందుకు మాలా కసరడం? నీ కంటికి అది ఎప్పుడు చిన్నపిల్లే, అది నువ్విచ్చిన అడుసే. రేపు పెళ్ళాడబోయే వాడితో ఇలాగైనా మాట్లాడడం? ఈ వాగుడు లక్ష్మికి ఇంకో వాగుడలోని బయట నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసేయాలి. ఏమన్నయ్యా, వీళ్ళిద్దరికీ పడదని నీ ఉద్దేశమా? అది కాదమ్మా, చేతిలో ఉన్న పువ్వుని గుడిలోనే పెట్టాలి కదా. ప్రియమైన లక్ష్మికి కనపతి ఎలా ఉంది బాల? ప్రియాతి ప్రియమైన లక్ష్మికి ఇది ఎలా ఉంది? ఇది బాలేదా? నా ప్రాణంలో ప్రాణమైన లక్ష్మికి నాకు తెలుసులేరా, ఉండు మిగిలిన రాసిస్తాను. గణపతి లారా, నాకు సహాయం చేస్తా? ఇది తీసుకెళ్ళి లక్ష్మికి ఇస్తా. ఎవరు చూడకుండా ఇయ్యి. అంజీ, రాత్రి నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ్ళలో రవిబాబు ఎంత అందంగా నవ్వాడో తెలుసా? అబ్బబ్బా, నీలాంటి కోత నవ్వు కాదే అయింది. ఆయన నవ్వుతుంటే పువ్వులు నవ్వినట్టే ఉంటుంది. ఈ ఉత్తరం తీసుకెళ్లి రవిబాబుకి ఇచ్చొస్తావా? Thank you.
ఈ బోరొత్తే నీకెంగురా ఇంకోసారి